ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వీడియోని వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్నో పథకాలు వస్తూ ఉంటాయి, అందులో రైతులకు కొన్ని స్కీమ్స్ అయితే తీసుకొచ్చింది. ముఖ్యంగా పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన అనేది చాలా పాపులర్. దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులు ఈ స్కీమ్కి ఇప్పటికే రిజిస్టర్ అయితే చేసుకున్నారు. కేంద్రం ఈ స్కీమ్ కింద అంటే మోడీ గవర్నమెంట్ ప్రతి ఏటా 6,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తున్నారు. అంటే 3 విడతల్లో ఒక్కొక్క విడత కింద 2,000 రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లోకి అయితే క్రెడిట్ చేస్తున్నారు. తాజాగా 8 ఇన్స్టాల్మెంట్ కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఈ విధంగా పిఎం కిసాన్ స్కీమ్లో మీరు కానీ చేస్తే, అంటే ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్స్ పెడతారో మీకు, అంటే దీనిపైన కేంద్ర ప్రభుత్వం అయితే సీరియస్గా అయితే ఉందండి. ఇప్పుడే పాన్ కార్డు ఉన్న వాళ్ళు పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో ఖచ్చితంగా లింక్ చేయాలి. పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడే లింక్ చేసుకోవాలండి. దీనికి ఈ నెలకర లోపల టైం అయితే ఇచ్చారు. దీని ద్వారా మనకి చాలామంది ఏంటంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి రిజిస్టర్ అయితే చేసుకున్నారు. దీనివల్ల ఎవరికైతే అసలుగా రావాల్సింది ఉంటుందో, అంటే ఒరిజినల్గా రావాల్సిన వాళ్ళకైతే రావట్లేదు. సో ఇలా అయితే జరుగుతుంది. మీకు కానీ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడే మీరైతే లింక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆల్రెడీ లింక్ చేస్తుంటే మీరైతే ఇగ్నోర్ చేయొచ్చు. సో ఇదండి మనకి ఇప్పుడిప్పుడే రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరు రైతులకి షేర్ చేయండి. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.